వెల్కమ్ బ్యాక్ గైస్, అందరికీ హాయ్ గైస్. సో ఈరోజు అయితే మనం ఒక రెండు తలకాయల డ్రాగన్ అయితే టీమ్ చేయడానికి ట్రై చేయబోతున్నాం. సో చూద్దాం, అది మనల్ని ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే మనల్ని మామూలు కొట్టలేదు. మీ అందరికి ఐడియా ఉంది, ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఈరోజు ఎపిసోడ్లో దాన్ని నేను టీమ్ చేసుకుందాం అని చూస్తున్నా, చూద్దాం ఏం జరిగింది అనేది. సో లెట్ చెక్కున్న వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. ఓకే, సో మనకు కావాల్సిన అన్ని అయితే రెడీగా ఉన్నాయి గైస్. అండ్ దాంతోపాటు మనకు కొంచెం ఫిష్ కూడా కావాలి, సో దాన్ని టేమ్ చేసుకోవాలంటే. అండ్ ఇవి దేనికంటే విన్నాను, చాలా విన్నాను, అండ్ ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ కూడా చేసాము. సో అదైతే బీభత్సంగా కొట్టదు, యా బీభత్సంగా కొట్టదు, ఆ లెవెల్లో ఉంటుంది దాని దగ్గర. సో తీసుకెళ్దాం మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫుడ్కి. ఓకే, సో ప్రతి ఒక్క ఫుడ్ అయితే తీసుకెళ్దాం. ఓకే, సో అదైతే ఫిష్ తింటుందంట. నాకైతే భయంగా ఉంది గైస్, ఎందుకంటే ఫస్ట్ టైంనే మనము మామూలు కొట్టించుకోలేదు. దాని దగ్గర ఈరోజు నేను ఏ డ్రాగన్ని కోల్పోదలుచుకోలేదు. అండ్ ఇవన్నీ అయితే పెద్దవి అవుతున్నాయి, తీసుకెళ్దాం. ఓకే, తర్వాత తప్పకుండా తీసుకెళ్ళి మనం చేద్దాం ఈరోజు ఎపిసోడ్లో. చైనా డ్రాగన్నే తీసుకెళ్దాం, ఎందుకంటే అదే కొంచెం పవర్ఫుల్ కాబట్టి మనం దాని మీద ప్లాన్ చేద్దాం. సో ఎక్కడున్నావు చైనా డ్రాగన్? మన దగ్గర చైనా డ్రాగన్లు మూడు ఉన్నాయి, అది బేబీ కదా, అక్కడ ఉన్నది బేబీ, ఇక్కడ ఉన్నాయి పేరెంట్స్. ఓకే, చైనా డ్రాగన్ లెట్స్ గో, చూద్దాం గైస్ ఎక్కడ దొరికినా. ఓకే, అండ్ ఆర్మర్ కూడా నేను చూసుకోవాల్సింది, బట్ ఆర్మర్ మన దగ్గర లేదు. సో దాన్ని టేమింగ్ కండిషన్స్ వచ్చేసి నథింగ్ గైస్, ఎలా వెళ్ళినా సరే మనల్ని శతకబాదిద్ది. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఎపిసోడ్లో జరిగినప్పుడు నేను ఇటు సైడ్ వచ్చినప్పుడు కనపడింది అక్కడ. యా, నేను అప్పుడే అనుకున్నా అన్ని డ్రాగన్స్, ఆల్మోస్ట్ అన్ని డ్రాగన్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే లేదు. సో చూద్దాము, అది రెండు తరగతి ఈజీగానే కనపడుతుంది. ఎక్కడ ఇక్కడెక్కడ లేదు. ఇటు సైడ్ ఎందుకు వచ్చాను నేను? రూడ్ తప్పిపోయాం గైస్, అయినా సరే వెతుకుతాను, నాకు కొంచెం ఇది అడ్డంగా ఉంది. ఓకే, ఇటు ఆడ ఉండాలి, కమాన్. ఏది ఇక్కడ? ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది, చైనా డ్రాగనే, అది కూడా షాక్ సంబంధించింది. ఇంకా ఇక్కడెక్కడ కనపడినట్టు అనిపించింది గైస్, ఎక్కడ ఎక్కడ అది ఓ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇప్పుడే గాల్లోకి ఒకటి ఎగిరింది. సరే చూద్దాం, మన చైనా డ్రాగన్ కూడా మనల్ని ఈరోజు కాపాడాలి. నువ్వు ఫాలోయింగ్లోకి వచ్చాయి. ఓకే, ఫాలోయింగ్. ఓకే, ఫుడ్ భయ వేసింది గేసి, అది వచ్చిందేమో, నేను నిన్ను ఎక్కించుకోమని చెప్పలేదు నాన్న. ఓకే, దీని దగ్గరికి వెళ్దాం, ఫిష్ ఏది చూద్దాం గైస్. ఏం పట్టుకున్నా కొట్టుద్దేమో, నేను ప్రస్తుతానికైతే ఏం పట్టుకోదలుచుకోలేదు, జస్ట్ ఇది అండ్ ఇది అంతే. ఓకే, చాలా భయంగా ఉంది నాకైతే, ఎందుకంటే మంచిది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు మనం కొట్టించుకున్నాం గైస్, అది బాగా గుర్తుంది నాకు. దాన్ని ఫాలోయింగ్లో పెట్టాం కాబట్టి వాడు అటాక్ చేసే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ ఐ విల్ ట్రై. ఓకే, నో, తిను తిను బాబాయ్, యాయ్ నాకు చెప్పేది నువ్వు తిను తిను. ఓకే విత్ పాయిజన్ ఇస్తున్నాయి గైస్. వద్దు చైనా చెప్పేది నువ్వు, చైనా చెప్పేది, చైనా పద పోయి. ఏమన్నా ఉంది కలిసి, ఇప్పుడు మనోడు దాన్ని బ్లాస్ట్ చేశాడా లేకపోతే అక్కడ అది బ్లాస్ట్ అవుతుందా? ఒక్కటి కూడా తినలేదు, 30 ఉన్నాయి. లక్ వేసుకుందాం ఈరోజు, చూద్దాం అది ఎంతవరకు మనకు టీమ్ అయిద్దో. ఎక్కడ ఉంది? అక్కడ ఉన్నాయి కలిసి, పదండి చూద్దాం. ఓకే, ఇక్కడే ఉందా? అంటే ఇది తాకా ఇది? ఓకే, ఇక్కడే ఉంది కలిసి. ఓకే చూద్దాం. ఇదిగో అరే, ఎవరెవరిని కొడుతున్నారా? ఎవరెవరిని కొడుతున్నారు? తినండిరా ప్లీజ్ రా. ఓకే ఒక్క సెకండ్, చెట్టు మనకి ఈరోజు ధైర్యంగా ఉండాలి. చచ్చిపోలేదుగా మంది, లేదు చచ్చిపోలేదు. అరే తినట్లేదు గేసి, ఇది ఒక్క సెకండ్ ఆగు. ఓకే, ఏయ్ ఆగు, బాబోయ్. ఏది అది? ఏ ఇదిగో తిను తిను తిను. ఓకే, ఏమన్నా చేసింది గైస్, ఇది ఏమన్నా చేసింది. బీభత్సం కొడుతుందిగా, ఏది ఏదది? ఎడిపోయిందా? అక్కడే ఉంది, పదని గైస్. ఓకే, నాకు యాపిల్స్ ఎన్ని తెచ్చుకున్నా వేస్ట్ ఏమనిపిస్తుంది. ఒక్కటి కూడా తినట్లేదు గైస్, అది రాసాల్మన్ 29 అండ్ ఇది వచ్చేసి ట్రాపికల్ ఫిష్, రెండు 29-30 ఉండాలి మన దగ్గర. చూద్దాం తింటుందా తింటుందా. మళ్ళా నువ్వు ఎందుకు వచ్చావురా నాయన? బంగారు కొండ, ఒరే కొండ, నువ్వు రాకరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. నేను వచ్చిన పని వేరు, చేసిన పని వేరు, నువ్వు వాటి దగ్గరికి వెళ్ళకు ప్లీజ్. ఏదది చంపేశావా? యు కిల్డ్, యు కిల్డ్,
చంపేశావా? అయిపోయిందా? అంటే నేను ఇప్పుడు దీని ఫాలోయింగ్లో పడడానికి రీజన్ ఉంది గైస్. ఇది మళ్ళీ మనల్ని కొట్టుద్ది. అండ్ స్టిల్ ఈరోజు వీడు ఇంకా యాక్టివేట్ అవ్వాలి. వీడు యాక్చువల్లీ మంటలు కక్కుతాడు, యాక్టివేట్ అవ్వలేదు బట్ అది చచ్చిపోయింది. ఇప్పుడు మనం వీడు ఉంటే కానీ మనం బతకం గైస్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వీడిని ఇక్కడ వదిలేసి చచ్చిపోయామనుకోండి. వీడిని తీసుకురావాలి. ఒక పని చేద్దాం, దీని దగ్గర ఒక కమాండ్ ఉంటుంది. ఓకే సిట్ కమాండ్, ఓకే సిట్ కమాండ్ టు ఫాలో. ఓకే చూద్దాం, ఒక పని చేద్దాం, దగ్గరికి వచ్చినప్పుడు చేసుకోవచ్చు కానీ. సో దీన్ని కూర్చోబెడదాం. సిట్ కమాన్, తర్వాత వాండర్ తిరుగు, నువ్వు తిరుగుతూ ఉండు, నేను వెళ్ళి నా పని చేసుకుని వస్తా. 29-30 గైస్, ఇవి ఇదే తింటుంది, COD, రా సాల్మన్, ట్రాపికల్ ఫిష్, ఈ మూడిట్లో ఏదో ఒకటి తినుద్ది. బట్ ఏంటి గైస్ ఇది తినట్లేదు, తినకపోగా మనల్ని అసలు ఏ రేంజ్లో అటాక్ చేస్తుందో చూసారా? ఇక్కడెక్కడో చూశాను కదా, అది చైనా డ్రాగన్ మంది. ఎక్కడది? ఇక్కడ ఉంది. ఏమో గైస్ దీని నుంచి అన్నా మనం చూసుకోవాలి. నేను అట్లీస్ట్ బెడ్ తెచ్చినా పోయేదబ్బా. అక్కడ విధ్వంసం చూసారా ఏ రేంజ్లో జరిగిందో అసలు? ఓకే కొట్టకో, ప్లీజ్ 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 చెప్పేది నువ్వు. కొట్టకరా కొట్టకరా, నేను హిట్ బాక్స్ ఆన్ చేసుకుంటున్నాను గైస్. ఈ గ్యాప్లో కొట్టేసింది, కమాన్. ఓకే తిన్నాను తిన్నాను. ఓకే కమాన్ హిట్ బాక్స్, తిను తిను తిను. అవ్వట్లేదబ్బా అవ్వట్లేదబ్బా, ఇది ఒక్కటి కూడా తినట్లేదు గైస్. ఓకే 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 కమాన్, గెయిన్ చేసుకోవడం పెట్టడం. ఒక్కటన్నా తింటే అట్లీస్ట్ నాకు అర్థమైద్ది తింటుంది అనేది. అబ్బా అబ్బా ఛాన్స్ లేదు అసలు. కమాన్ ఈరోజు నేను ట్రై చేయాల్సిందే గైస్, దీన్ని ఎలా అయినా సరే టేప్ చేసుకొని వెళ్ళాల్సింది. బాబోయ్ బాబా ఏమన్నా అటాక్ ఇస్తుంది ఇది. అరే కొట్టడం నాకు 2 నిమిషాలు పని చెప్తున్నా, దీంతో ఒక్కటి కొట్టాను అనుకో, కొట్టాను అనుకో, కొట్టాను అనుకో. రండ్రా రండ్రా రండ్రా, మీరేనా నా నుంచి మీరే అనుకుంటున్నారు? ఓకే ఓకే ఓకే, కూల్ డౌన్ రాకీ రాకీ రాకీ, కూల్ డౌన్ చెప్పిన తర్వాత కూడా ఏంది దా దా. బాబు ఏమన్నా కొడుతున్నాయి గైస్ నేను చూడండి, మళ్ళీ పోయి పాయిజన్లో పడుతున్నా. దా రాకీ దా దా, ఎందుకు మరి ఎందుకు చెప్పు. 4 దెబ్బలు ఎంతసేపు పట్టింది నాకు? ఓ ఇందాక నుంచి నేను అప్పటికి దానికి మర్యాదగా చెప్తున్నాను గైస్, కూల్ రాకీ అని. కొడుతుంది ఒక్కటన్నా, అట్లీస్ట్ ఒకటన్నా తింటుంటే అరే తింటుందిరా బాబు టైం చేసుకోవచ్చు అనుకోవచ్చు. అది తింటుందా? లేదు. మరి ఇంకేం చేయాలి గీస్ మనం? రారా ఇట్ రారా నువ్వు, డ్రాగన్ విజిల్ టు ఫాలో దా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, ఎక్కించుకో పద వెళ్ళి ఇంకా ఆడన్నా ఎత్తుకుదాం. మీరు కూడా ఎందుకు చచ్చిపోరా పోరా నువ్వు పోరా గబ్బోడా. అందరూ మరి దారుణంగా ఉన్నారు గైస్. ఇప్పుడు ఈ 2 తలకాయలు రాగానే మనకి, మర్చిపోయాను మన కొండ ఉంది కదా, కొండ దగ్గర ఇంకా ఉండాలి కదా. ఒకసారి అక్కడ లుక్ వేసి వద్దాం, నేను అసలు దాని విషయమే మర్చిపోయాను గైస్. ఓకే ఇక్కడ ఒకసారి చూద్దాం, నాకు తెలిసినంత వరకు ఇక్కడే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈ చైనా డ్రాగన్ కూడా ఇక్కడే దొరికింది. ఇటు సైడ్ ఎక్కడ ఉండాలి గైస్, ఇక్కడెక్కడా లేదు. ఎక్కడ కామెడీ గైస్ ఇది? ఈ నైట్ అవ్వడం వల్ల నాకు అంటే చీకటి పడుతుంది కదా, నాకు కూడా ఏం కనపడట్లేదు. అట్లీస్ట్ షీప్స్ ఉంటే ఇక్కడే మనం ఒక బెడ్ చేసుకొని పడుకోవచ్చు. అక్కడ బెడ్ చేసి పెట్టేశాను కానీ తీసుకురాలేదబ్బా, అనవసరంగా మనం వదులుకున్నట్టున్నామే. కమాన్ ఎక్కడైనా 2 తలకాయలు డ్రాగన్ ఉన్నావా లేదా టేమ్ చేసుకుందాం. 2 ఉన్నాయి కదా అక్కడ, 2 ఒక్కటి కూడా మనకు సహకరించలేదు. అట్లీస్ట్ ఒక పీస్ తిన్నా కానీ అవుతుందని చెప్పి నేను ట్రై చేసేవాడిని, అది కూడా లేదు కదా. ఓకే సో బెడ్ అయితే తీసుకున్నాను గైస్, అండ్ ఇంకా మనం రెడీ చేసుకుని వెళ్ళడమే ఆలస్యం. సో ఇప్పుడే వీడిని కొట్టాను, ఒకసారి మళ్ళా కొడదాం. ఇట్రా రే డాక్టర్ బాబు, ఇట్రా నువ్వు రేటు పెరిగిందాక నా నీ 32 తీసుకొని వస్తాను నాకు నీ దగ్గర. ఒరే వద్దురా, డాక్టర్ బాబుతో మార్కయ్యా నేను లోపల డ్రాగన్ మీకు గుర్తు. ఒరే ఒరే నువ్వు మళ్ళీ నా ఇంటికే బొక్క పెట్టారు రే. ఒరే మన ఇల్లు గైస్ వీడిని. అరే బాబు బండ్రడే నువ్వేంట్రా ఎంత పని చేసావు, ఇట్రా 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 నాన్న బంగారు కొండ ఇట్రా ఎక్కించుకో. థ్యాంక్ యూ అమ్మ. ఓకే వాటర్, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. వీడు నువ్వు వాడిని కొడతాడు అనుకున్నా కానీ నా ఇంటికే మళ్ళీ ఎసరు పెడతాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఎక్స్పెక్ట్ చేసి ఉంటే అసలు ఈ గందరగోళం జరిగేది కాదు. ఆగిపోండి మంట, ఆగిపోండి, నేను వచ్చిన పని వేరు, నేను వేరే పని మీద ఇంటికి వచ్చాను, అంతవరకు అయిపోయింది. ఓకే బటన్ పోయింది, ఎట్రా ఎక్కించుకో 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 ఎక్కించుకో. ఎందు ఇంకా మంటుంది, ఏ హలో ఎక్స్క్యూజ్ మీ. ఓకే బటన్ మన చేతిలోనే ఉంది. వాట్, ఏ ఒరే ఒరే నువ్వు వద్దురాడా. ఓకే గాయస్ నువ్వు ఇట్రా అమ్మ బంగారు కొండ ఇట్రా కాలుతుందా కాలుతుందా ఇట్రా ఇట్రా కొంచెం ముందుకు వెళ్తుందా ఇది చేసుకోమండి. అదా దా ఎంత డేంజర్ డ్రాగన్ అంటే సెకండ్ టైం యా అయిపోయింది నీ మంటలు ఇంకా అవ్వవా. నువ్వు ఈ రేంజ్లో మంటలు తీసుకుంటే ఇంక నన్ను ఏం చేయమంటారు చూడండి, ఏం చేయాలి గైస్ చెప్పండి. మంటలు వస్తున్నాయి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను? ఏమో గైస్ ఇదేదో అట్లీస్ట్ ఆ రెండు డ్రాగన్లు కొట్టి ఓకే అక్కడ ఆల్రెడీ చేసింది కదా రచ్చ, అదేమో టైం అవ్వదు. వీడు ఎందుకు నన్ను ఇలా ఆడుకుంటాడో తెలియదు. ఎందుకు గైస్ నా ఒక్కడికి ఎంత స్పెషల్ ఆఫరు? ఏమో గైస్ అయినా ఒకసారి ఇటు వెళ్దాం గైస్, అటు సైడ్ అంతా ఎదిగేసాం కాబట్టి ఇటు వెళ్ళి చూసుకుందాం. అంటే మనం ఎప్పుడు ఒక సైడ్ వెళ్తున్నాము, అవి ఏమో సగం దొరుకుతున్నాయి సగం దొరకట్లేదు, ఇంకా మనం ఏం చేయలేము, అలానే జరుగుతుంది. మనకి అలా రాసి పెట్టుంటే ఇంకా అంతకన్నా మనం ఏం చేయగలం గైస్, అంతే కదా. సో ఇప్పుడు చూడండి అటు వెళ్ళాము, జరిగింది, దొరికినాయి, కొడదాం అనుకున్న గ్యాప్లు అవి మనల్ని అసలు ఎట్ట కొడుతున్నాయి చూసారా గైస్? టేమ్ అవ్వడమేమో కానీ అవి ఇంకా బీభత్సం కొడుతున్నాయి. ఓకే ఇటేం లేవు, అసలు ఇటంతా మనం ఎప్పుడు వచ్చాం గైస్? వస్తే అట్లీస్ట్ దొరికేది దొరకదు అనేది అర్థమైంది. ఇక్కడ నైట్ ఫ్యూరీస్ అయితే ఏం లేవు. ఓకే మన టైం బాగుంది ఇక్కడ, అంటే వచ్చినా మనకి పెద్ద జరిగేది ఏం లేదు నష్టము, ఎందుకంటే మనోడు ఓ కొంచెం గట్టిగానే ఉంటాడు కాబట్టి. ఇదంతా డెజర్ట్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇట్రా నాన్న బంగారకొండ, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో ఎక్కడ కూర్చో. ఓకే నేను వీటి సంగతి తేల్చి వస్తా, రండ్రా తేల్చుకుందా రండ్రా. వద్దులేండి గైస్ మనం జస్ట్ ఫుడ్ పెడదాం. బ్రో నేను చాలా మంచోని. ఓకే చెప్పే తినండి రా బాబు. అక్కడ ఇంకోటి ఉంది, అరే ఎందుకురా నేను ఫుడ్ పెడతానరా మీకు. ఓకే అరే ప్లీజ్ రా ఫుడ్ తినండి రా. ఈ రెండే గైస్ వాటికి పెట్టాల్సింది ఇంకా అంత, అంటే సీఓడి కూడా తింటాయి బట్ మూడిట్లో ఏదైనా పర్లేదు. అరే ప్లీజ్ ఒక్క సెకండ్, ఇప్పుడు రండి తింటారా చెప్పండి రండి. మీరు వాటర్లోకి రాలేరు, వచ్చినా అది బయటికి పోద్ది, ఇప్పుడు తెలిసిపోద్ది రండిరా. ఒక్కటి రా ఒక్కటి తిన్నా నేను ఈరోజు వదిలేస్తానరా మిమ్మల్ని. ఫుడ్ కూడా తినట్లే కేసి వీటి ఏమవుతాయి అనుకుంటే. అరే తినండి రా బాబు, ఒక్క సెకండ్ ఆగండి నేను ఒకసారి స్టమక్ మీద ట్రై చేస్తాను. ఓకే నార్మల్ రైట్ ట్రై చేద్దామా, అంటే సేమ్ మనకి హార్స్ లాగా పనిచేస్తే. అవ్వట్లేదు. కమాన్ ఓకే టైంకి తిన్నా, ఉండరా పోండ్ పో ఎట్రా ఏది తగలట్లేదు ఇడికి. బాబోయ్ ఏమన్నా కొడుతుంది ఇది, అసలు టేమింగ్ కండిషనే లేదు కదా దీనికి. కొట్టడమే ఇంకా దీని పని అంతా కొట్టడమే అనుకుంటా. ఒక్కసారి ఆగండి, ఎందుకో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అరే ఎందుకురా నువ్వు ఇప్పుడు అదేం పాపం చేసింది దాని మీద, దానికి ఎందుకు దా తిను ఇది. అట్లీస్ట్ మనం కొట్టిన తర్వాత పడిపోతే ఫుడ్ పెట్టి లేపచ్చు గైస్. అబ్బా అలాగా చూసారా, ఇంకింతే నేను కొడతానే ఉంటాను నువ్వు కొట్టించుకో అన్నట్టే ఉంది. అరే ప్లీజ్ రా, రే అవ్వరా ఒక్కటన్నా తినండి రా. మీకు అసలు నేను ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు రా. ఓకే హిట్ బాక్స్ ఏమో ఇటు చూడండి గైస్, వీడు హిట్ బాక్స్ చూడండి, అది చూడండి. నేను మీకు చూపిద్దామన్నా కూడా లేదు వాడి హెడ్. ఓకే హెడ్ అక్కడ చూపిస్తుంది చూసారా. ఓకే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం రండిరా. రే ఇట్రా తినండి రా ఫుడ్ తినడానికి ఏమొచ్చిందిరా మీకు. ఓకే సో ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగేసి రాసి ఓడి అండ్ ఇవైతే తీసుకున్నాను గైస్. మేబీ వీటికన్నా ట్రై చేద్దాం అవుతుందేమో అని. అవ్వట్లేదు కుక్కుడు చెయ్యి ఊపుతున్నాడు కానీ తినట్లేదు అబ్బా.
ఓకే, ఇది అసలు చెయ్యవట్లేదు, కుక్కుడు చెయ్యవుతున్నాడు. ఓకే 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 ఓకే, ఇప్పుడు దాకా మనం రాంగ్ చేసినట్టున్నాం గైస్. అర్రే చూసుకోలేదు, నేను చూసుకోలేదు, నేను ఫుడ్ మీదే ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా. కమాన్ కమాన్, ఒక్కటి రా ప్లీజ్ రా. లేదు తినట్లేదు గైస్. చూసారా, సిఓడికి అయితే అసలు పనిచేయట్లేదు, రా సాల్మన్కి పనిచేయట్లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఒక సెకండ్ ఒక సెకండ్, ఓకే థ్యాంక్ యూ, ఒక్క సెకండ్, ఒక రే ప్లీజ్ రా ప్లీజ్ రా, మీకు దండం పెడతా, పని చేద్దాం గైస్. అది తింటారా అట్లా? అలా కూడా తినరా? వో వో, ఒక్క సెకండ్, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యి అబోయ్, మాములు కొట్టట్లే, అది చూడండి వెనకాల ఎడ పెరుగుతుందో. ఇది ఏంటి గైస్, ఎలా ఇంకా దీంట్లో ఏం చేసుకునేది? నాకు ఇప్పుడు ఇన్ని ఎఫెక్ట్లు ఉన్నా కానీ వీడు వచ్చి కొడుతున్నాడే. కమాండ్ రా, ఒక్కదానికి తినరా, ఒక్కటి. నువ్వు ఈరోజు అవుతావు అని చెప్పి నేను చాలా పెద్ద ఆశలు పెట్టుకొని వచ్చాను రా. అరే కమాండ్ రో, ఒక్కటి ఇంతసేపు అవుతుంటే ఎలాగైస్ ఇంకా? ఓకే ఛాన్సే లేదు, అవ్వట్లేదు గైస్, అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు కాబట్టి నేనే దీన్ని కిల్ చేస్తా. ఇంకా కమాన్, చచ్చిపో చచ్చిపో. ఇంకా నీకు యాపిల్ తినడం కూడా వేస్టారా? అయినా తింటా, ఎందుకంటే నువ్వు చంపేసావు అనుకో, నేను నా డ్రాగన్ తీసుకెళ్ళాలి కదా. నాకు నాకు మళ్ళీ ట్రావెలింగ్ వేస్ట్. దా 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 దా, అవుతున్నట్టుందా? ఒక సెకండ్ గైస్, ఎందుకో నాకు ఎఫెక్ట్లు అనిపించినాయి. లేదు అవట్లా, దా 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 దా, మామూలుగా ఉండదు నాతోటి. రే రండ్రా, మిమ్మల్ని కూడా ఈరోజు చేసేస్తా. నేను అనుకున్నది అనుకున్నట్టు చారా కాలి, రండ్రా రండ్రా, ఈరోజు మిమ్మల్ని అందరిని చేస్తాను. రండ్రా రండ్రా, రండ్ రండ్ రండ్, దా 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 దా. అవును, మనకి ఇది ఒక టైం ఉంది కదా, ఈ పని చేస్తే అయిపోద్ది కదా. అవ్వట్లేదు, ఇది అసలు అవ్వట్లేదు. అబ్బా ట్రై చేద్దాం, ట్రై చేద్దాం, కమాన్, ఛాన్సే లేదు గైస్, అసలు అవ్వట్లేదు. అబ్బా ఎన్ని యాపిల్ తెచ్చుకున్నా ఏమి, ఇంకా వేస్టేనేమో. చచ్చిపో చచ్చిపో అమ్మా, పో పో పక్క పో పక్క పో పక్క పోను పో. హెల్త్ ఏమో బీభత్సంగా ఉంది, అందుకే గైస్ ఇది ఆడుకుంటుంది మనం, నిజంగా అందుకే ఆడుకుంటుంది. లేకపోతే ఏంది మనకి టార్చరు? నాకు అసలు ఓపిక చచ్చిపోయింది. ఇప్పుడు నాదేది, అక్కడ వాటర్ ఉన్నాయి, అట్లీస్ట్ మనం అది గుర్తుపెట్టుకున్నాం కాబట్టి మన డ్రాగన్ ఎక్కడ ఉందో తెలిసింది. అయినా సరే పర్లేదు కానీ, దీంతో పిలుద్దాం. వస్తాడా? రావట్లేదు చేసేవాడు. ఇప్పుడు కమాన్, థ్యాంక్ యూ రా, దా ఏడి ఎక్కించుకో. నువ్వు ఇప్పుడు ఇది ఎఫెక్ట్ పెట్టుకున్నావు మన దగ్గర ఫైర్ రెసిస్టెంట్, ఓకే 4 మినిట్స్కి ఉంది, ఇబ్బంది ఏం లేదు. అసలు ఎలాగైస్ ఇంకా దాంట్లో ఏం చేసుకునేది? టేమింగ్ కండిషనే అర్థం కావట్లేదు నాకు. ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి చేయాలి. అండ్ ఇక్కడ మనకి లొకేషన్ ఏదో బాగుంది, ఎక్స్ప్లోరేషన్కి అయితే వద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేద్దామంటే గైస్, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఇవి ఇవి, వీటికి సంబంధించిన వాటిని తీసుకొచ్చి వీటి మీద ఫైట్ పెడదాం. చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేసుకుంటాను. సో బ్లైండ్గా వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాటితో యుద్ధం పెడదాం. చూద్దాం, మన దగ్గర 5 or 4 ఉన్నాయి. సో వీటికి అండ్ అక్కడ ఉండే గుంపు కూడా ఒకసారి చెక్ చేస్తాం గైస్. ఆ గుంపులో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ మనం తెచ్చుకుందాం, బాస్ని మనం హ్యాండిల్ చేద్దాం, మిగిలిని మన వాటికి వదిలేద్దాం. ఓకే ట్రై చేద్దాం. ఓకే ఇంకా తప్పట్లేదు, నా వల్ల కావట్లేదు. వీడేమో నా ఇల్లు ఎదుగుండి మళ్ళీ కూల్చేసాడు, మొత్తం పోయింది. నేను మళ్ళీ ఇల్లు కట్టుకుంటా, నువ్వు కొంచెం ఇంటికి దూరంగా ఉండే, చాలా మంచిది నాకు. అండ్ ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకు వచ్చింది? ఏమో గైస్, మన టైం బాగుండి, వాన్ కూడా పడట్లేదు, అందుకే సైరన్ కూడా మోగట్లేదు. ఇంకేముందిలే, ఇల్లు అయిపోయింది. ఆ పైన వచ్చి ఉండు, అక్కడే ఉండు, నైస్ రా. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా మనకు సరిపోద్ది గైస్. యా చాలా వేస్ట్ అయిపోయింది ఈరోజంతా, ఇంకేం చేయలేము మనం, ఇది ఇలానే జరుగుతుంటుంది కాబట్టి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు కొంచెం ఇటు వస్తావా, ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తే అవన్నీ నా మాట అంటాయి. ఇట్రా, నువ్వు అడి ఇరుక్కున్నావేంట్రా, సరిపోయింది గైస్. మనకన్నీ వీడు తంటాలు తెచ్చి పెడుతున్నాడు అబ్బా, ఇది అసలు కలిసి రాలేదు మనకి నిజాన్ని చెప్పాలంటే. సో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి అవి అయితే అవ్వట్లేదు. సో మ్యాక్స్ నేను ట్రై చేస్తాను ఏదో ఒకటి చేయడానికి వాటికి. సో ఓకే వి ఫెయిల్డ్ ఈరోజు, అవ్వట్లేదు, ఏం చేయలేదు మనం, అంతకుమించి ఏం చేయలేకపోతున్నాం గైస్. ఎన్నిసార్లు ప్రయత్నించానో మీకు తెలుసు, దీన్ని మంటలు ఆపాలంటే దీంట్లోనే కూర్చోబెట్టాలి, ఏం చేయలేము. సో అది గైస్ మొత్తానికి మన ఎపిసోడ్ వచ్చేసి. అండ్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా, సో ట్రై చేస్తాను. మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, అంటే దాంట్లో ఏం చేయడానికి. సో కన్ఫామ్గా ట్రై చేస్తాను. ఓకే అండ్ ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తున్నాను, మీకైతే నచ్చింది అనుకుంటున్నా, నచ్చి తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. అండ్ బై బై, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్
హ్యాపీ న్యూ ఇయర్ గైస్, బాయ్ ఫ్రెండ్స్. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the, make it a microphone check.